లా సలాత లిమన్ లం యక్రా బిఫాతిహతిల్ కితాబ్, ఎవరైతే సూరే ఫాతిహా చదవరు వారి నమాజ్ అవ్వదు. సూరే ఫాతిహా ఎన్ని వాక్యాలు ఉన్నాయి? అసలు ఫాతిహా అంటే అర్థం ఏంటి? మన వాళ్ళు ఫాతిహా అంటే ఏదో అనుకున్నారు. ఫాతిహా అంటే అర్థం అరబిక్ భాషలో ఓపెనింగ్, ది ఓపెనింగ్, ప్రారంభం. తెలుగులో ఎలాగైతే ప్రారంభం అంటామో అరబిక్ భాషలో దాన్ని ఫాతిహా అన్నారు. సూరే ఫాతిహాతో ఖురాన్ స్టార్ట్ అయింది కాబట్టి దానికి సూరే ఫాతిహా పేరు వచ్చింది. తప్ప ఫాతిహా అంటే ఏదో కాదు సోదరులారా. సూరే ఫాతిహా 7 వాక్యాలు ఉన్నాయి. ఏమున్నాయి వాక్యాలు? బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అంటే అర్థం ఏమిటి? అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సర్వస్తోత్రాలు సకల లోకాలకు ప్రభువైన అల్లాహకే. అర్ రహ్మానిర్ రహీం, ఆయన అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు. మాలికి యౌమిద్దీన్, ప్రళయ దినానికి యజమాని. ఇయ్యాక నఅబుదు, అల్లా మేము నిన్నే ఆరాధిస్తున్నాము. వ ఇయ్యాక నస్తయీన్, మేము నీ యొక్క సహాయాన్ని అడుగుతున్నాము. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం, అల్లా మాకు రుజుమార్గాన్ని ప్రసాదించు. సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం, ఆ మార్గము ఎవరిపై అయితే నువ్వు అనుగ్రహించావో. గైరిల్ మగ్ధూబి అలైహిం వలద్దాలీన్, అల్లా వారి మార్గం మాకు చూపించవద్దు ఎవరైతే నీ ఆగ్రహానికి గురి అయ్యారో. సుబ్హానల్లా, ఎంత మంచి అర్థం కలిగింది సూరే ఫాతిహా. మనకి తెలియదు, ఏదైనా సూర వచ్చ చదవండి అంటే అంటారు కుల్ హువల్లాహు అహద్, అల్లాహు సమద్, లం యలిద్ వలం యులద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. దీని అర్థం ఏంటి? సుబ్హానల్లా, మన చిన్న పిల్లవాడు కూడా చదువుతాడు సూరే ఇఖ్లాస్. దీని ఏమంటారు? సూరే ఇఖ్లాస్ అంటారు. చిన్న ముస్లిం కుర్రోడు కూడా కోన్స సూర ఆతాబాతున్నా అంటే కుల్ హువల్లాహు అహద్ ఆతా హజరత్ అంటాడు. దాని అర్థం ఏంటి? కుల్హు అల్లాహు అహద్ చెప్పండి, అల్లా ఒకే ఒక్కడు, అల్లాహు సమద్ ఎలాంటి అవసరం లేనివాడు, లం యలిద్ ఎవరికి పుట్టని వాడు, వలం యులద్ ఎవరిని కనని వాడు, వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆయనకు సరి సమానమైనది విశ్వంలో ఏదీ లేదు.